ఇది ఐఎంసీ యొక్క రెవెల్యూషనరీ ప్రోడక్ట్ అనమాట, శ్రీ తులసి. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇదే ఒక ప్రోడక్ట్ స్టార్ట్ అయిందనమాట, శ్రీ తులసి. ఈ శ్రీ తులసిని పంచతులసి కూడా అంటారనమాట. అయితే మార్కెట్లో ఆల్రెడీ పంచతులసి పేరు మీద ఒక ప్రోడక్ట్ వచ్చేసింది కాబట్టి కంపెనీ ఈ తులసి పేరు ఎట్టు పెట్టిందంటే శ్రీ తులసి అనమాట. ఈ శ్రీ తులసి 5 రకాల తులసిలతో కలిసి తయారైంది అనమాట. శ్యామ తులసి, రామ తులసి, వన తులసి, విష్ణు తులసి, నిమ్మ తులసి, 5 రకముల తులసితో కలిసి ఇది ఆయిల్ బేస్డ్గా తయారు చేశారనమాట. ఇది దాదాపు 200 వ్యాధులకు నయం చేయడంలో హెల్ప్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటది ఆ వ్యాధులు, డెంగ్యూ, ఫ్లూ, స్వైన్ ఫ్లూ, మలేరియా, సమ్ స్కిన్ డిసీజెస్, తామర, దురద, గజ్జి, చేపోట్ కానీ, లేదా హెయిర్ ఫాలింగ్ కానీ, ఏదైనా తేనె కానీ పావు కానీ ఏదైనా కరిచిందంటే దీన్ని వెంటనే అక్కడ అప్లై చేస్తే దాన్ని విషం అన్న ఎఫెక్ట్ అన్నది పోతుంది అనమాట. అయితే ఈ శ్రీ తులసి ఏంటంటే 200 డిసీజెస్ని క్లియర్ చేస్తుంది అనమాట. అయితే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డెమో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఇంకో ప్రోడక్ట్ ఓపెన్ అయ్యే ప్రోడక్ట్ శ్రీ తులసి ఉంది, దీని డెమో ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ డెమో చేయడానికి మనకు కొన్ని రా మెటీరియల్స్ కావాలి. ఒకటి డిస్పోజల్ గ్లాస్, కొద్దిగా వాటరు అండ్ బిటాడిన్ అని ఒక కెమికల్ అనమాట. డిస్పోజల్లో నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ డిస్పోజల్ని మనం కొద్ది సమయం వరకు బాడీ అనుకుంటే, మనం ఎప్పుడైతే జన్మించామో ఈ భూమిలోనే మన బాడీ ఇలా నీట్ అండ్ క్లీన్గా ఉండేది అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే, ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఎటువంటి డిసీజెస్ మన బాడీలో ఉండేవి కాదనమాట. ఇలాగ నీట్ అండ్ క్లీన్గా ఉండేదనమాట. కానీ రాను రాను మనం తినే ఆహార పదార్థాలు, తీసుకునే పేయ పదార్థాల ద్వారాగా మన బాడీ ఏంటంటే మిల్మిల్లుగా పొల్యూషన్ అవడం స్టార్ట్ అయిందనమాట. మనం న్యూడిల్ తిన్నప్పుడు, సమోసా తిన్నప్పుడు, సమ్ దోశ తిన్నప్పుడు, కుర్కురేస్ ఇలాంటి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడల్లా కూడా మన బాడీ ఇలాగా పాల్యూటెడ్ అవడం స్టార్ట్ అయిందనమాట. ఇంకొద్దిగా వేస్తున్నాం. అయితే మనం రోజు బ్రష్ అయితే చేస్తున్నాం, బ్రష్ చేయడం వల్ల మనం టీత్ క్లీన్ చేసేస్తున్నాం రోజుకు రోజునే, కానీ బాడీ లోపల సర్వీసింగ్ అనేది అవటం లేదు. మనం ఒక మోటార్ సైకిల్ కొన్నా 60,000 to 80,000 పెట్టి మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, దానికైనా అట్లీస్ట్ 2,000 కిలోమీటర్ అవగానే ఆయిల్ చేంజ్ చేస్తాం, దాన్ని సర్వీసింగ్ చేస్తాం. కానీ కోట్ల వాల్యూ అయిన మన బాడీని మనం ఎప్పుడూ కూడా సర్వీసింగ్ చేయటం లేదు. అయితే ఇలాగ మన బాడీ రాను రాను పాల్యూట్ అయిపోతుంది. పాల్యూటెడ్ అవడం వల్ల నానా ప్రకారమైన రోగాలు మనకి వస్తున్నాయి. ఏంటంటే షుగరు, బ్లడ్ ప్రెషరు, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఈ శ్రీ తులసిని మనం రోజు వాటర్లో కలిపి తాగినప్పుడల్లా మన బాడీని ఇది ఎలా ప్యూరిఫై చేస్తుంది అంటే, టీ తాగినప్పుడు ఒక డ్రాప్ టీలో వేసుకొని తాగితే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అలసట అన్నది ఉండదు అనమాట. అలాగే వాటర్లో ఒక 5 డ్రాప్స్ వేసుకొని తాగడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు తీసేస్తుంది అనమాట. ఇది తీసుకున్న తర్వాత మనకి ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ యూరిన్కి వెళ్తాయి అనమాట. యూరిన్ ఏంటంటే మన బాడీలో టాక్సిన్ అంతా యూరిన్ ద్వారా కానీ బయటకు వెళ్తుంది అండి. అది ఎలా వెళ్తుంది అంటే ఇలా 5-6 డ్రాప్స్ నేను వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత దీని ఎఫెక్ట్ చూడాలంటే ఒక 5 మినిట్స్లో ఇది వాటర్లో డైల్యూట్ అవుతుంది అనమాట. వాటర్ కలర్ అంతా కూడా మారిపోయింది. ఇలాగ మన బాడీలో కూడా ఈ తులసి వాటర్ వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడైతే టాక్సిన్స్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ అంతా కూడా బయటికి తీసేస్తుంది అనమాట. అదేవిధంగా మనం ఎక్కువ నూనె పదార్థాలు తింటూ ఉంటాం. ఆ నూనె పదార్థాలు మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ఎలా ఉంటుందంటే ఈ థర్మోకాల్లో ఉంటుంది. ఈ థర్మోకాల్ ఎలా తయారవుతుందంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, వ్యాక్స్ తయారవుతుందంట. ఆ తయారైతే లాస్ట్లో ఎండ్ ప్రోడక్ట్ మిగిలిపోతుంది కదా, అందులో సమ్ కెమికల్స్ కలిపిన తర్వాత ఈ థర్మోకాల్ అనే ప్రోడక్ట్ని తయారు చేస్తారండి. దీంట్లో మనం పానీపూరి, సమ్ స్నాక్స్, సమ్ ఫ్రూట్స్ తీసుకుంటాం అనమాట. ఆ తిన్నప్పుడల్లా కూడా కెమికల్స్ మనం బాడీలోకి వెళ్తూ ఉంటాయి అనమాట.
అయితే దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే దీని మాలిక్యుల్ స్ట్రక్చర్స్ మన బాడీలో ఉన్న మాలిక్యుల్ స్ట్రక్చర్స్ ఈక్వలెంట్గా ఉంటాయన్నమాట. మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఇలాగే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది అన్నమాట. అయితే దీని మీద సైంటిస్ట్స్ ఒక ప్రయోగం ఏం చేశారంటే దీని ఒక 50 ఇయర్స్ భూమిలో పాతి పెట్టేసినా సరే దీని గాలి వాన ధూళి ఏం చేయలేదన్నమాట, కరగదన్నమాట, ఇది ఎట్లాగనే ఉంటుంది అన్నమాట. అయితే ఈ శ్రీ తులసి తీసుకోవడం వల్ల మన బాడీలో ఇది వర్క్ అవుతుందో లేదని చిన్న డెమో ద్వారా చూద్దాం. ఈ థర్మోకాల్ని గ్లాస్ పై ఉంచేస్తున్నాను, ఇందులో కొద్దిగా వాటర్ కలుపుతున్నాను. వాటర్ కలిపిన తర్వాత ఫైవ్ సిక్స్ డ్రాప్స్ శ్రీ తులసి డ్రాప్స్ ఇందులో చేశాను. ఏమైంది? ఖననం అయిపోయింది. అయితే ఇది శ్రీ తులసి అంటే మనం వాటర్లో తీసుకున్నప్పుడల్లా కూడా మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే కరిగిస్తుంది అనమాట. దీన్ని చూసి చాలామంది జరిగిపోతుంటారు, ఇది మనం శ్రీ తులసి తాగితే మన బాడీలో కూడా ఎలా హోల్స్ పడిపోతాయని. అలాగే మనకి ఇది 100% న్యాచురల్ పిహెచ్ బ్యాలెన్స్గా తయారైంది అనమాట. మన బాడీలో వేసినప్పుడు కూడా ఏమీ అవదన్నమాట, ఇది మన బాడీలో మొత్తం లోపల వరకు పెనిట్రేట్ అయిపోతుంది. చర్మానికి 3 లేయర్స్ ఉంటాయన్నమాట, ఆ 3rd లేయర్ వరకు కూడా ఇది లోపల వరకు పెనిట్రేట్ అయిపోద్ది అనమాట. తామర గజ్జి దురద అయినప్పుడు కూడా ఇలాగా మనం రాసుకోవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడల్లా కూడా ఇది ఒక ఆయిల్ లాగా, ఆయింట్మెంట్ లాగా మనం కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది